హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ పెరుగుతోని పులయబెట్టిన పచ్చడి చేశాను చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా చేస్తే ఇడ్లీలోకి కానీ దోశలోకే కానీ పూరీలోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ పచ్చడిని స్టోర్ చేసుకునేదాన్ని బట్టి కనీసం వారం రోజులైనా నిలవ ఉంటుంది అంత బాగుంది ఎలా చేశానో మన వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఇప్పుడు ముందుగా మనం ఎండి మిరపకాయలు తీసుకుందాము ఆ ఎండు మిరపకాయలను కూడా మంచి ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి అంటే దుమ్ము ఇలాంటివి ఏం లేకుండా నీట్గా రెడీ చేసి పెట్టుకొని తొడాలు ఒలుసుకొని ఒక్కొక్క మిరపకాయని ఒక్క మూడు భాగాలుగా తుంచుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఇంతమందం ఓకేనా ఈ విధంగా మొత్తాన్ని కూడా తుంచి రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మిరపకాయల్లో ఉండే గింజల్ని మనం సపరేట్ చేయాలి ఎందుకంటే మనకి ఈ వీడియోకి ఈ రెసిపీకి ఆ ఇత్తనాలు పనిచేయవు అందుకని చెప్పేసి వాటిలోకించి విత్తనాలన్నింటినీ ఈ విధంగా బయటికి తీయాలి ఫస్ట్ ఏంటంటే ఈ పచ్చి ఎండుమిరపకాయలని కాస్త అలా నలిపినట్టు చేస్తే అందులో ఉన్న గింజలు మొత్తం సింపుల్గా సపరేట్ అయిపోతాయి ఓకేనా చూడండి ఎంత సింపుల్గా వచ్చేసాయో ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఒక కప్పులోకి పెరుగు తీసుకుందాం అంటే నేను దాదాపు ఒక మూడు నాలుగు గ్రాములు పెరుగు తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత ఏదైనా ఒక దాని సహాయంతో ఈ టైప్ మనం బాగా చిలకాలి ఈ పెరుగు అన్నది గడ్డలు లేకుండా మంచి స్మూత్గా వచ్చే విధంగా మజ్జిగ చిరికినట్టు చిలికితేమవుద్దంటే పెరుగు మంచి తయారవుద్ది నాకు అందుకోసం అనేసి ఈ టైప్లో మనం చేయాలి ఈ టైపు మంచి పేస్ట్ టైపు క్రీమ్ టైప్ రావాలి పెరుగు ఓకేనా ఇదేందంటే లూజ్ ఉండకుండా చూసుకోండి గట్టిగా ఉండే విధంగా ఇప్పుడు మనం దీంట్లో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని అందులో వేసేసుకుందాం అంటే ఎండుమిరపకాయలు మొక్కలు గింజలు తీసేసి ఓకేనా ఎక్కువ శాతం అంటే ఒకటి అర గింజ ఉంటే ఏం కాదు ఎక్కువ లేకుండా చూసుకోండి అప్పుడేమవుద్దంటే ఇది మంట లేకుండా మంచి రుచిగా వస్తుంది ఇప్పుడు ఒక్క స్పూన్ సాల్ట్ వేసి ఈ టైప్లో మనం బాగా కలుపుకోవాలి ప్రతి ఒక్క ఈ పీస్లోకి అంటే ఈ కట్ చేసిన మిరపకాయలోకి ఈ పెరుగు అన్నది లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క మిరపకాయ కూడా బాగా పీల్చుకోవాలి ఆ టైప్లో మనం ఇవన్నింటినీ బాగా కలిపి ఈ విధంగా రెడీ అయినాక ఇప్పుడు మూతబెట్టి కనీసం అంటే ఒక గంట తగ్గకుండా మనం ఊరబెట్టాలి ఓకేనా అప్పుడేమవుతుంది అంటే ఈ పెరుగులో ఈ ఎన్నిమిరపకాయ ముక్కనది బాగా పులిసి ఆ పచ్చడి రెడీ అవుద్ది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఓకేనా ఈ టైప్ మనకి బాగా పులవాలి అందుకనే దీన్ని పెరుగు పులస పచ్చడి అని అంటారు ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేయండి ప్రతి ఒక్కరికి నెంబర్ వన్ రుచిగా వస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థం అవుద్ది ఓకేనా ఇప్పుడు ఒక మిక్సీ జారే తీసుకునేసి ఇప్పుడు మనం ఊరబెట్టిన దాన్ని పెరుగు ఎండుమిరపకాయల ముక్కలతో సహా దాంట్లో వేసుకుందాం ఇలా పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూను ధనియాలు వేసి ఆ తర్వాత సగం స్పూన్ వచ్చేసి జీలకర్ర వేద్దాం ఇవి రెండు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెత్తగా గ్రైండ్ చేద్దాం చూడండి ఈ టైపు మనకి పేస్ట్ కంపల్సరీ కావాలి స్మూత్గా రావాలి ఎంత బాగా వచ్చిందో చూశారు కాదు ఇంత మెత్తగా రావాలి ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని ఒక గడ్డ తీసుకునేసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత దీన్ని కూడా మనం మెత్తగా ఈ టైప్లో పేస్ట్ చేయాలి చూడండి ఎంత బాగుంది చూస్తేనే అలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టిన తర్వాత అందులో ఒక రెండు గంటలు నూనె పోద్దాం కానీ నూనె కంపల్సరీ ఒక రెండు గంటలు కావాలి కొద్దిగా ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూడండి దాంట్లో ఒక స్పూను శనగపప్పు వేసి ఒక స్పూను గుండు మినపప్పు వేద్దాం అర స్పూను జీలకర్ర వేసి అర స్పూను ఆవాలు కూడా వేసేద్దాం ఇవి నాలుగు వేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగల కలిపేసుకుందాం కలిపిన తర్వాత ఇప్పుడు తురివిన అల్లం పీసుల్ని ఒక ఇంచు తీసుకునేసి అందులో వేసేద్దాం వేసిన తర్వాత కొద్దిగా కలిపి ఆ తర్వాత మూడు ఎండి మిరపకాయలు వేసి కొద్దిగా ఇంగువ పొడిని వేద్దాం ఇంగువ పొడి వేస్తే ఆ రుసే వేరుంటుంది ఇప్పుడు కరివేపాకుని మీదకించి వేసి కాస్త చిటపటలాన్నిచ్చి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పచ్చడి పేస్ట్ని ఇంట్లో వేసేద్దాం అది పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకోవాలి కానీ సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంట్టుకునేసి బాగా దీన్ని ఉడకనివ్వాలి ఎంత అంటే మంచి కలర్ రావాలి ఆయిల్ సపరేట్ అవ్వాలి దానికోసం ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల దాకా టైం పడుతుంది ఈ టైప్లో కలుపుతుండే దీన్ని మనం బాగా వేగనివ్వాలి అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది కానీ ఈ తర్వాత మాత్రం ఎక్కువ శాతం నీరు తగలకుండా చూసుకోవాలి ఆ పాత్రకి అప్పుడేమవుతుందంటే వారం రోజులైనా సరే ఈ పచ్చడి ఉంటుంది వేడి వేడి అన్నంలోకే కానీ ఇడ్లీ దోశ దేంట్లోకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు అతి తక్కువ సమయంలో కూడా దీన్ని తయారు చేయవచ్చు ప్రతి ఒక్కరు ట్రై చేయండి దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదములు